శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియో నేను అతి శక్తివంతమైన వశీకరణ తావీజు గురించి చెప్పబోతున్నాను. దీని ద్వారా మీరు కోరుకున్న స్త్రీ, పురుషుడు, భర్త, భార్య, ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఈ వశీకరణ తావీజు నుండి మీరు వారిని వశీకరణ చేసుకోవచ్చు. ఇది చాలా సులువైనది మరియు అలాగే చాలా చాలా శక్తివంతమైనది. దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు వశీకరణ మంత్రాలు, చేతబడి సమస్యలు, యంత్రతంత్ర మహిమలు, ధర్మ సందేహాలు, గుప్త తంత్ర మంత్ర యంత్ర రహస్యాల గురించి ఈ ఛానల్ని కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. ఇప్పుడు ఈ ప్రక్రియ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం మీకు ఒక రాగి తావీజు, ఎర్రటి దారం మరియు ఒక తెల్ల కాగితం, ఎర్రటి కలం, ఈ వస్తువులు కావాలి. అలాగే కుంకుమ, పసుపు, ఈ రెండు కూడా కావాలి. మొదట ఆ తెల్ల కాగితం మీద ఇప్పుడు నేను రాస్తున్న ఈ యంత్రాన్ని అలాగే ఎలా ఉందో అలా రాయండి. అలాగే ఈ యంత్రం రాస్తున్నప్పుడు మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారినే మనసులో జపిస్తూ ఉండాలి. ఈ యంత్రం ఎలా రాస్తున్నానో చూడండి. సేమ్ అలాగే అటు ఇటు ఎటువంటి తప్పులు లేకుండా రాయండి. చూడండి ఇప్పుడు ఎలా రాస్తున్నాను. ఇలానే రాయండి. స్పష్టంగా చూడండి, ఏమైనా తప్పులు రాస్తే ఈ యంత్రం పనిచేయదు. అలాగే ఆ తావీజు చేసి ప్రక్రియ చేసి కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకోసమే స్పష్టంగా చూసి మొదట ఎక్కడైనా రాసిన తర్వాత ఈ యంత్రంని మీరు ప్రయోగించండి. ఇలాగే రాయండి, ఎటువంటి తప్పులు ఉండకూడదు, ఇది గ్రహించండి. ఇలా రాసిన తర్వాత మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారి పేరు రాసి తర్వాత ఇలా రాసి మీ పేరు రాయండి. రాసిన దీన్ని కుంకుమ, పసుపు ఈ రెండిట్లని దాని మీద హోమం చేస్తూ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మంత్రాన్ని 117 సార్లు జపించండి. జపించిన తర్వాత ఈ యంత్రాన్ని చిన్నగా మలిచి ఒక రాగి తావీజును తీసుకోండి. ఆ రాగి తావీజులో ఈ యంత్రాన్ని పెట్టండి. పెట్టిన తర్వాత మనం హోమం చేసిన పసుపు, కుంకుమని ఆ యంత్రంలో వేయండి. వేసి ఎర్రటి దారంని దానికి పెట్టి మీ మెడలో కానీ లేదా మీ చేయిలో కానీ ఈ యంత్రాన్ని, ఈ తావీజుని కట్టుకోండి. తర్వాత మిలిగిన కుంకుమ, పసుపుని 7 రోజులు మీ నుదుటిన పెట్టుకోండి. ఇలా చేస్తే మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారు మీకు పూర్తిగా వశమవుతారు. అలాగే దీన్ని పూర్తి నమ్మకంతో చేయండి. ఎటువంటి అనుమానాలతో కానీ, చెడు ప్రయోగాలకు కానీ లేదా మోసానికి కానీ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడితే అది ఫలించదు. నిజమైన ప్రేమకి ఈ యంత్రం, ఈ తావీజు పనిచేస్తుంది. ధన్యవాదములు. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇంకా వేరే ఏ సమస్యతో అయినా బాధపడుతున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి. పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉండడం ఎంత నిజమో దుష్టశక్తి ఉండడం కూడా అంతే నిజం. వీటి వల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య అనుమానాలు లేదా భార్యాభర్తలు విడిపోవడాలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించిన వారి మధ్య గొడవలు కావడం లేదా ప్రేమికులు విడిపోవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేసిన వృత్తిలో నష్టాలు రావడం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం నిలవకపోవడం, అలాగే విద్యార్థులు చదువులో వెనుకపడడం, కుటుంబంలో ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి లేకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే గురువుగారికి సంప్రదించండి. గురుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు. గురుగారిని సంప్రదించవలసిన నెంబర్ 9110380509.